హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనోరామ్ టిప్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరిచెలు వీటిని ప్రిపేర్ చేయడం చాలా అని అనుకుంటారు కానీ కొన్ని సింపుల్ టిప్స్తో అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ఓకే మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా టూ కేజీ ఆఫ్ రైస్ తీసుకుని ఒక టూ అవర్స్ వరకు సోక్ చేసి ఉంచుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇక్కడ స్వీట్ కొబ్బరిని యూస్ చేసుకుంటున్నాం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కొబ్బరిని యూస్ చేస్తున్నాను తిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అరిసెల్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాకం దీన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి అరిసెలు టేస్టీగా విరిగిపోకుండా ఏ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో మనం టూ కేజీ ఆఫ్ బెల్లంని తీసుకుని సిమ్లో ఉంచి దీంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి మన పాకం రెడీ అయినట్టే కానీ ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందా లేదా చెక్ చేసుకుందాం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకంని దీంట్లో యాడ్ చేసుకుందాం ఈ బెల్లం పాకం స్ప్రెడ్ కాకుండా ముద్దలో అలాగే ఉంటే పర్ఫెక్ట్ బెల్లం పాకం రెడీ అయినట్టే పాకంని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాం ముందుగా సోక్ చేసి గ్రైండ్ చేసుకున్న బియ్యపిండిని ఇందులో వేసుకుంటున్నాం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పచ్చి నువ్వులు యాడ్ చేసుకుంటున్నాం గ్రైండ్ చేసిన కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాం కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు పొడి పొడిగా ఉండాలి తినేటప్పుడు ఇంటికి తగలాలి యాడ్ చేసిన కొబ్బరి నువ్వులు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ ఇలాచీని తీసుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన పిండి రెడీ సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అరిసెలు ఒత్తుకోవడానికి పాలిథిన్ కవర్ లేదా ఆయిల్ కవర్ యూస్ చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ చేతులకి అద్దుకొని ఉండలు ప్రిపేర్ చేసి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి కడాయి కొద్దిగా వేడయ్యాక అరిసెలు వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఓవర్ హీట్ చేసుకోవద్దండి అలానే లో హీట్ కాకుండా మీడియం హీట్లో వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇలా ప్రెస్ చేయగాను ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఎంతో టేస్టీ హర్షలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే నేను చెక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్